మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుక ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 6వ తేదీ ఆదివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో వదిలేస్తే భారీ నష్టమే జరుగుతుంది. మీకు ఈ వీడియోలో మీకు కలిగే శుభ అశుభ ఫలితాల గురించి చెప్పడం జరుగుతుంది. కావున వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున మీకు మంచి ప్రారంభం కానుంది. ఇతరులతో ఓపెన్ మైండ్ తో మాట్లాడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మంచి నాయకత్వం అవసరం. అలాగే తగిన చర్యలు తీసుకోవాలి. మీ శృంగార శైలి మీ వైవాహిక జీవితాన్ని ప్రేమతో నింపుతుంది. ప్రేమ భాగస్వాములతో సంబంధం ఆనందంగా ఉంటుంది. ఆకస్మికంగా ఈ రోజున ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు, ఇంటి నుండి వెళ్లేటప్పుడు ఏదైనా స్వీట్ తినండి. ఈ రోజు క్రీడల్లో పాల్గొనవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు సహాయపడుతుంది. బంధువు వద్ద డబ్బు తీసుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజున ఆ డబ్బును తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మీ రోజును జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మీకు సహాయం చేయగల వ్యక్తులతో కమ్యూనికేట్ అవ్వండి. ఈ రోజున మీ జీవితంలో ప్రేమ యొక్క మాధుర్యాన్ని అనుభవిస్తారు. మీరు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తమ పనిలో మార్పు వల్ల ఖచ్చితంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు, కానీ వారు వాటిని అంగీకరిస్తారు. ఈ రోజున మీరు కొత్త విషయాలు నేర్చుకునే రోజు అవుతుంది. ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు తమ పనిలో మార్పుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు, కానీ వాటిని అంగీకరిస్తారు. అలాగే మీరు మీ యొక్క ఆలోచనలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వినొచ్చు. ఏదైనా పెద్ద రిస్క్ తీసుకోకుండా ఉండాల్సి ఉంటుంది. చాలా కాలం తర్వాత పాత స్నేహితుల్ని కలుస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ పెండింగ్ లో ఉన్న ఏదైనా పని పూర్తవుతుంది. ఆరోగ్యం బలహీనంగా ఉండే అవకాశాలున్నాయి. కడుపులో మంట అనిపించొచ్చు. మీ జీవిత భాగస్వామితో సాయంత్రం భోజనానికి వెళ్లొచ్చు. శత్రు పక్షాన్ని తక్కువ అంచనా వేసి తప్పు చేయొద్దు. ఇంట్లో శుభ్రత పట్ల శ్రద్ద వహించండి. అలాగే పిల్లల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వాన్ని అస్సలు వహించవద్దు. అర్థం చేసుకోండి. అలాగే కార్యాలయంలో కొన్ని నూతన బాధ్యతలు వస్తాయి. పాత్రలు పొందవచ్చు. మీరు బాగా పనిచేస్తారు. ఉద్యోగంలో పని పరిధి పెరుగుతుంది. ఆఫీసులో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. స్నేహితుల నుండి మద్దతు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి, కానీ పెద్దగా సమస్యలు తలెత్తవు. వ్యాపారవేత్తలకు సాధారణ రోజు. పని సమయంలో మీకు ఏమిటంటే గనక సందడిగా ఉంటుంది వ్యాపారంలో. దాని కారణంగా పని మెరుగ్గా సాగుతుంది. అలాగే ఈ రోజు వ్యాపారంలో కొన్ని పెద్ద ఆర్డర్లు రావచ్చు. చమురు మరియు ఆటోమొబైల్ రంగంలో ఉన్నటువంటి ఈ రాశి వారి జతకులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు కూడా నూతన మంచి వ్యాపారం ఉంటుంది. అలాగే మీకోసం మొబైల్ లేదా ల్యాప్టాప్, కొన్ని బట్టలు ఈ రోజున మొదలైన వాటిని ఆన్లైన్ లో షాపింగ్ చేస్తారు. పాలు మరియు స్వీట్స్ తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులను ఈ రోజున మీరు కలవబోతూ ఉన్నారు. అలాగే వారితో మీ యొక్క వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు అందరూ కూడాను ఎక్కడికైనా పిక్నిక్ ని ప్లాన్ చేయొచ్చు. ఒకరికొకరు సహకరించుకుంటూ కనిపిస్తారు. ఈ రోజున ప్రయత్నిస్తే మీ పెండింగ్ పనులు స్నేహితుని సాయంతో పూర్తవుతాయి. పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు దృష్టి ఎక్కువ పెట్టాలి. విజయం అప్పుడు కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. యోగా ధ్యానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మొత్తానికి చూస్తే ఈ రాశి వారికి ఈ రోజు చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.